అందరికీ నమస్కారం. నేను మీ హర్షి అండ్ వెల్కమ్ టు హర్షి ఎంపైర్. టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ కెమెరన్ ఐలాండ్స్. ఆల్రెడీ మొన్న కెమెరన్ ఐలాండ్స్ ప్రోమో చూశారు కదా, ఇది కెమెరన్ ఐలాండ్స్లో డే వన్ బ్లాగ్. ఫస్ట్ మేము కెమెరన్ ఐలాండ్స్కి వెళ్ళడానికి 4కి కేఎల్ నుంచి స్టార్ట్ అయ్యాం. కేఎల్ నుంచి కెమెరన్ ఐలాండ్స్కి 3 అవర్స్ టైం పడుతుంది. మీరు ఒకవేళ కెమెరన్ ఐలాండ్స్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్ పెట్టుకుంటే బాగుంటుంది. అదే వీకెండ్స్ అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కేఎల్ నుంచి కెమెరన్ ఐలాండ్స్ వరకు ట్రాఫిక్ ఏమి ఉండదు, కానీ కెమెరన్ ఐలాండ్స్ దగ్గరకి వెళ్ళేసరికి ఫుల్ మొత్తం చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో వీకెండ్స్ కంటే వీక్ డేస్లో కెమెరన్ ఐలాండ్స్కి వెళ్ళడం బెస్ట్. ఈ కెమెరన్ ఐలాండ్స్ ఏంటంటే ఇది మొత్తం టీ ప్లాంటేషన్, టీ తోటలు పెంచుతారు ఇక్కడ. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కెమెరన్ ఐలాండ్స్లో అన్ని టాప్ ప్లేసెస్ నీట్గా కవర్ చేసేయచ్చు. మేము ఈ కెమెరన్ ఐలాండ్స్లో 2 హరి అండ్ 1 మలం స్టే చేసాం. హరి అండ్ మలం అంటే డే అండ్ నైట్ అని మీనింగ్. మలేషియా పీపుల్ లోకల్ లాంగ్వేజ్ మలాయ్. ఈ కెమెరన్ ఐలాండ్స్ పహాంగ్లో ఉంది. పహాంగ్ అంటే అది వేరే స్టేట్. ఆ స్టేట్లో కెమెరన్ ఐలాండ్స్ అనేది ఒక డిస్ట్రిక్ట్. ఈ కెమెరన్ ఐలాండ్స్లో ఫ్రెష్ ఫ్రూట్స్ బాగా పండిస్తారు. ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్ ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. నేను చూసినంత వరకు ఇక్కడ ఎక్కువ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి. స్వీట్ కార్న్ ఎక్కువ ఉంటుంది, స్వీట్ పొటాటో ఉంటుంది. ఇంకా చాలా మంచి వెరైటీ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ అమ్ముతారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూల మొక్కలు, నైట్ షాపింగ్ కూడా ఉంటుంది. కేఎల్ నుంచి కెమెరన్ ఐలాండ్స్కి 3 అవర్స్ టైం పడుతుంది కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ 4కే స్టార్ట్ అయిపోయాం. ఈ ట్రిప్ నుంచి నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనతో పాటు కొద్దిగా ఫుడ్ని, బ్రెడ్ ఆర్ సంథింగ్ ఫ్రూట్స్ని మనం తప్పకుండా క్యారీ చేయాలి ఏ ట్రిప్కి వెళ్ళినా సరే. ఎందుకంటే అక్కడ ఫుడ్ హైజీనిక్గా లేకపోయినా, మనం అది తినలేకపోయినా మన ఫుడ్ మనకి ఉంటుంది కదా సేఫ్టీగా అని. ఆన్ ద వేలో ఒక చోట లొకేషన్ బాగుంది కదా ఫొటోస్ తీసుకుందామని చెప్పి ఆగాము. అక్కడ మలేషియా మొత్తం ఇలా హిల్స్, ప్లాంట్స్ కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వర్షాలు చాలా బాగా పడతాయి. ఒకసారి సడన్గా వర్షం పడుతుంది, లేకపోతే మోస్ట్లీ క్లౌడీ క్లౌడీగా ఉంటుంది ఎక్కువ. ఇంకొకటి, ఈ మలేషియా మొత్తం రోడ్స్ ఇదంతా బాగుంటుంది కాబట్టి ది సైడ్ నుంచి థాయిలాండ్ కానీ సింగపూర్ కానీ ఇలా బైక్స్ మీద గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్కి అందరూ కలిసి వెళ్తూ ఉంటారంట. సో మేము 8 కల్లా కెమెరన్ ఐలాండ్స్కి రీచ్ అయిపోయాం. ఫస్ట్ మేము వెళ్ళే దారిలో లైన్ బై లైన్ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాం. అలా ఫస్ట్ వచ్చిన ప్లేస్ కెమెరన్ వ్యాలీ టీ. ఆ పైన కనిపిస్తున్న ప్లేస్కి మనం స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ సఫారీ ఉంటుంది ఆర్ ఏటీవీ, ఈ రెండింటి ద్వారా మనం పైకి తీసుకువెళ్తారు మనల్ని. దానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లోపల హోటల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఉంటాయి, మనం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కొండపైకి వెళ్ళాక అక్కడ ఒక ఎయిర్ స్వింగ్ ఉంటుంది, దాని టికెట్ ప్రైస్ RM5. ఈ టికెట్ మనం పైన తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఆ ఉయ్యాలలో కూర్చుని ఫోటో తీపించుకునేంత వరకు మాత్రమే, అది స్వింగింగ్కి పనికిరాదు, జస్ట్ ఫర్ ద పోజ్. ఇక్కడ ఏటీవీ, సఫారీ టైమింగ్స్ ఉన్నాయి. ఈ రెండిటికి టికెట్ మాత్రం ఇక్కడే తీసుకోవాలి. ఏటీవీకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కానీ సఫారీకి కండిషన్స్ ఏమీ లేవు. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి క్రౌడ్ బాగానే వచ్చారు. సఫారీకి టికెట్ తీసుకున్నాక కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఏటీవీకి వెంటనే వెళ్ళాము. ఈ ఏటీవీ ఏంటంటే ఇది ఒక బైక్ లాగా ఉంటుంది, 2 పీపుల్ని అలౌ చేస్తారు, వెయిట్ని బట్టి అలౌ చేస్తారు. ఎందుకంటే ఈ ఏటీవీ మీద మనం హిల్ పైకి వెళ్ళాలి కాబట్టి ఎక్కేటప్పుడు ప్రాబ్లం అవ్వకూడదని ఇలా కండిషన్ పెట్టారు. నెక్స్ట్ సఫారీ ఇలా ఒక జీప్లో తీసుకువెళ్తారు. చుట్టుపక్కల ప్లేసెస్, కొండ ఆ ప్లేసెస్ అంతా మనం జీప్లో కూర్చుని చూడొచ్చు. చాలా బాగుంటుంది సఫారీ. ఒక ఫ్యామిలీ మొత్తానికి ఒక జీప్ లాగా ఇస్తారు. ఈ రైడ్ని మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. ఇలా సఫారీలో కొండ పై వరకు తీసుకువెళ్తారు. మన పక్కనే ఈ
టీ తోటలు అన్నీ ఉంటాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు కనుక కెమెరన్ ఐలాండ్స్ వెళ్తే తప్పకుండా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగుంటుంది నిజంగా. అలా స్లోగా కొండపైకి ఎక్కుతుంటే మంచి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. అప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది. మ్యాక్సిమం ఇలానే ఉంటుంది కెమెరన్ ఐలాండ్స్లో క్లైమేట్. ఇలా కొండపై వరకు వెళ్ళాక అక్కడ ఒక స్పాట్లో స్టాప్ చేస్తారు. మనం కావాలంటే ఆగి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడే ఆ ఎయిర్ స్వింగ్ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకుని ఆ ఎయిర్ స్వింగ్లోకి వెళ్ళి కూర్చుని ఫోటో దిగొచ్చు. మనల్ని ఇక్కడ డ్రాప్ చేసి ఈ సఫారీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొక జీప్ వస్తుంది, అందులో మనం ఎక్కాలన్నమాట. టాప్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఈ కొండ ఎక్కడం దిగడం ఇదంతా ఓన్లీ వన్ వే కాబట్టి ఏటీవీ సఫారీస్ వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా వస్తూ ఉంటారు. మేము ఇక్కడ ఆగి ఐ లవ్ కెమెరన్ ఐలాండ్స్ అని ఒక బోర్డ్లా ఉంటుంది, అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. పక్కనే కొంచెం స్లోప్లా ఉంటుంది, ఆ పైకి ఎక్కితే మొత్తం టీ ప్లాంటేషన్స్లా ఇలా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడ నుంచి కనిపించే అవన్నీ కూడా ఫార్మ్స్, స్ట్రాబెరీస్ అండ్ అదర్ ఫ్రూట్ ఫార్మ్స్. ఫస్ట్ మేము ఫ్యామిలీ అంతా కలిసి సఫారీలో రైడ్ వచ్చాము. తర్వాత నెక్స్ట్ ఏటీవీలో కపుల్స్ వచ్చాం. ఏటీవీ రైడ్ మనకి ఇచ్చేటప్పుడు గైడ్ కూడా మనతో పాటు వస్తారు. అతను ఫస్ట్ దారి చూపిస్తారు, తన వెనకాలే మనం డ్రైవ్ చేసుకుంటూ రావాలి. సో ఫొటోస్ అన్నీ దిగి ఆ ప్లేస్లో వెయిట్ చేస్తున్నాము నెక్స్ట్ సఫారీ కోసం. అది కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుని కొండపైకి వచ్చింది. వాళ్ళని మాలాగే అక్కడ దింపేసి మళ్ళీ మమ్మల్ని ఎక్కించుకుని కిందకు వస్తుందన్నమాట. సో ఇలా వన్ వే కాబట్టి ఇలా ఎక్కించుకుని దించుతో ఇలా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. అక్కడ ఇక్కడ నుంచి కనిపించే అవన్నీ కూడా ఫామ్సే. నెక్స్ట్ మనం ఈ సఫారీ ప్లస్ ఏటీవీ రెండు తీసుకుంటే పార్క్ టికెట్ ఫ్రీగా ఇస్తారు, ఫ్రీ విజిట్ చేయొచ్చు. దానికి మనం ఫ్రీగా టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్ళి చూడొచ్చు. అక్కడ కొన్ని యానిమల్స్ ఉంటాయి, వాటికి ఫుడ్ కూడా ఉంటుంది, మనకు కావాలంటే మనం పెట్టచ్చు. కాకపోతే ఈ పార్క్లో గోడ్స్ది స్మెల్ ఎక్కువగా వచ్చింది. అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాం బయటకు వచ్చే సమయం వెంటనే. ఇది మా ఏటీవీ సైడ్. సో ఫస్ట్ వెళ్ళే అతను మనకి దారి చూపిస్తాడు, నెక్స్ట్ ఇద్దరో ముగ్గురో ఇలా ఏటీవీస్ మీద ఇలా వెళ్ళొచ్చు. ఈ ఏటీవీ కూడా తప్పకుండా చేయాల్సిన మంచి ఎక్స్పీరియన్స్. దీంతో కొండ ఎక్కడం దిగడం కూడా కొంచెం కష్టమే. కొంచెం సేమ్ బైక్ డ్రైవ్ చేసినట్టే ఉంటుంది, కానీ అంత ఫాస్ట్గా టర్నింగ్స్ అయితే తిరగట్లేదు. కానీ మనకి భయం ఏమీ అవసరం లేదు. ఆ ఫ్రెండ్ ఉన్న అతను చాలా బాగా గైడ్ చేశాడు. కొండ ఎక్కినంత వరకు ఒకళ్ళ డ్రైవింగ్, దిగినంతసేపు ఒకళ్ళ డ్రైవింగ్, అలా మార్చుకుంటూ డ్రైవింగ్ చేశాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. టీ తోటల మధ్యలో మంచి క్లైమేట్లో డ్రైవింగ్ అంటే నిజంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకెక్కడి నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా ఫుల్ ట్రాఫిక్. సో అదే మేము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్, లావెండర్ గార్డెన్. కార్ దిగి స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి మెల్లిగా వాకింగ్ స్టార్ట్ చేసాం. చాలా లెంత్ వరకు కార్స్ అన్నీ ఆగిపోయాయి, చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి ఒక్కొక్కటి. ఇది పార్కింగ్ ప్లేస్. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో లావెండర్ గార్డెన్ ఇంకా మిగతా ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ హర్షి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.